వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అండ చూసుకుని నెల్లూరు రూరల్ దేవరపాలెంలో తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్రమించారని ఫ్లాట్ల కొనుగోలుదారులు రంగశెట్టి సురేష్ బాబు, ఆకుల రాజేష్ అన్నారు. అయితే ఈ విషయాన్ని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళితే భూ కబ్జాదారులకు ఆయన వత్తాసు పలికారని విమర్శించారు. కానీ నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆ భూములను కొనుగోలు చేసిన వారికి తిరిగి న్యాయం చేశారని వారు చెప్పారు. తమకు న్యాయం చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాలెంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కొనుగోలుదారులు పంచెట్టి భరత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి లేఅవుట్లు ఫ్లాట్లు కొనుక్కున్న కస్టమర్స్ అయితే 200 దేవరపాలెం గ్రామంలో 238, 339, 389 సర్వే నెంబర్లో 2003 నుంచి అప్పుడు వేసిన లేఅవుట్ ద్వారా మేము ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇతర జిల్లాల వాళ్ళం చాలా సుదీర్ ప్రాంతం వాళ్ళని కొనుక్కొని ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో ఈ స్థలం అమ్మిన అతనే వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి వాళ్ళు తదితరులు వాళ్ళ కుమారులు వాళ్ళు ఈ స్థలం మాది అని చెప్పి కబ్జా చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో కబ్జా చేస్తే మేము వచ్చి ప్రశ్నిస్తే ఈ స్థలం మాది మీకేం సంబంధం అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి గెంటి వేశారు. తర్వాత మేము అప్పుడు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని, పోలీసు అధికారులని, రెవెన్యూ అధికారులని అందరిని కలవటం జరిగింది. ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత మాకు ప్రెస్ మీటింగ్ పెట్టి అప్పుడు మాకు ఎవరు వస్తుంది. తర్వాత మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి కోటారెడ్డి శ్రీధర్ గారిని వస్తే మన గవర్నమెంట్ రాగానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఒక హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారమే మేము ఆయన గెలిచిన తర్వాత వితిన్ 7 డేస్లో మేము మెంబర్ కలవడం జరిగింది. కలిస్తే ఆయన మా గోడ సత్వరం ఆదేశాలు ఇచ్చి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఆదేశాలు ఇచ్చి మా ఫ్లాట్లు మాకు లీగల్గా ఉన్నటువంటి మాకు హక్కు ఉన్నటువంటి మా ఫ్లాట్లు మాకు నిన్న హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. పూర్తి సర్వే చేసి ఎవరి ప్లేట్ వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేశారు. మాకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఈ కబ్జా వాళ్ళకు ఈ కబ్జా గొర్రెల నుంచి మమ్మల్ని విముక్తి కల్పించారు. ఈ విషయంలో వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి వాళ్ళ కుమారులు మమ్మల్ని ఎంతో ఏదో రకంగా చాలా రకాలుగా హింసించారు. వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఈ కబ్జా గొర్రెల నుంచి గారికి, వారి సోదరులు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా నుంచి ఎటువంటి పొలిటికల్ ఇది కూడా లేకుండా మేము నాన్ లోకల్ వాళ్ళం. మా నుంచి ఎటువంటి ఇది సహాయం వాళ్ళకి అందదు. ఒక ఓటు కూడా మాకు నియోజకవర్గం లేదు. అయినా కూడా మాకు న్యాయం చేకూర్చినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 238, 389 సర్వే నెంబర్లో 16 ఎకరాల లేఅవుట్ వేయగా వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి గారు 2016లో మేము కొనుగోలు చేసుకున్నాము. ఆ తర్వాత నుంచి మా స్వాధీన అనుభవంలోనే ఉంది. గత జనవరి ఎండింగ్లో ఇది 16 ఎకరాల్లో 6 ఎకరాలు కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారు. ఆ తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరినీ కలిసాము. రైతులు కూడా ఇది సివిల్ డిస్ప్యూట్ సంబంధించలేదని చెప్పి పక్క తప్పుకున్నారు. తర్వాత మేము ఆదల రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇది చూద్దాము, లేదు మీరు మాట్లాడుకునే సెటిల్మెంట్ చేసుకుని హంసకుమార్ రెడ్డి గారితో హంసకుమార్ రెడ్డి గారు హేళనగా మాట్లాడారు. మేము తర్వాత రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతర్ రెడ్డి గారిని కలిసాము. ప్రస్తుతం ఇదిలో లేము కాబట్టి రేపు మనం గెలిచిన తర్వాత సత్వరం ఇవి పరిష్కారం చేస్తామన్నారు. మనం గెలిచిన తర్వాత మేము 7 రోజుల తర్వాత వెళ్ళి కలిసాము. సార్ 24 గంటల్లో మా సమస్యని సాల్వ్ చేశారు. రెవెన్యూ వారి ఇదితోటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు గిరిధర్ రెడ్డి గారికి, సీతర్ రెడ్డి గారికి. భరతంగా మూలపడి ఆస్తివాడిని. ఇలాగా 2018లో ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేశాను. గత జనవరిలో గోవిల గణేశకుమార్ రెడ్డి గారు దీన్ని కబ్జా చేశారు, ఈ లేఅవుట్ మొత్తాన్ని. తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. తర్వాత అదల రవక రెడ్డి గారిని కలిసాము. ఎవరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యే గారిని మొన్న రీసెంట్గా కలిసిన తర్వాత కలిసిన 24 గంటల్లో సమస్యని సాల్వ్ చేశారు. సాల్వ్ చేసిన దానికి గాను శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2011లో ఈ లేఅవుట్ ప్రగతి లేఅవుట్ అనే దాంట్లో మేము ఫ్లాట్లు కొనుక్కున్నామండి.
అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఈ ప్రాజెక్టు డెవలప్ చేసినటువంటి బాలు శ్రీనివాస అతను మరణించిన సందర్భంగా మరణం తర్వాత ఈ భూమి మేము వాళ్ళకి అమ్మలేదు, ఈ భూమి మాదేనని చెప్పి హంసకుమార్ రెడ్డి వాళ్ళ కుమారులు వచ్చి అడ్డగోలుగా ఆక్రమించుకొని చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఈ భూమికి. మేము వెళ్ళి అడిగితే మీకు ఎటువంటి సంబంధం లేదు, మేము భూమి అమ్మలేదు అతనికి అని చెప్పి మమ్మల్ని దబాయించి దౌర్జన్యంగా మమ్మల్ని గెంటేశారు. ఆ తర్వాత మేము కలెక్టర్ గారికి, కన్సర్న్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ప్లస్ ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదర ప్రభాకర్ రెడ్డి అందరికీ మేము రిప్రజెంట్ చేశాము. ఎవరూ సమాధానం చెప్పలేదు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియపరచాం, ఎటువంటి సమాధానం రాలేదు. అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిస్తే మన గవర్నమెంట్ రాగానే మీకు న్యాయం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ మేము రీసెంట్గా కలిస్తే కలిసిన 24 అవర్స్లో స్పందించి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అది వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మా ప్లాట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చేవటం అది నిన్న ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. మా ప్లాట్లు మాకు దగ్గర సర్వే చేసి ఇప్పుడు అప్పచెబుతున్నారు. అందువల్ల మా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, వారి తమ్ముడైనటువంటి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, మంచి మనసున్న మహారాజు, కావల నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొమర ప్రసాద్ గౌడ్, కావలి రూరల్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉప్పాల దినేష్, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు ఆముదాల దిన్నే. తొలి అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం.